అదే పడగ వస్తుంది, గోపురం వస్తుంది. మన కారేడు వెంకన్న వెంకటేశ్వర స్వామి గారి దర్శనానికి రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎలక్షన్లలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులో ఎల్లప్పుడూ చాలా బాగుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండో, దాని వలన ఈరోజు నఫరత్ చోడో మొహమ్మద్ బాటో ఆసియా జోడ్ అనే పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మేము ఇప్పుడు రానున్న డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, 3 నెలలు కూడా లేవు కదా, దాని గురించి మేము వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం, స్వామివారి ఆశీర్వాదంతో మేమందరం కాంటాక్ట్ చేసి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరాలని కోరుకుంటాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.